హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఆల్ ఇన్ వన్ ఛానల్ 9. ఫ్రెండ్స్, ఎప్పటికప్పుడు లేటెస్ట్ వీడియోతో నేను మీ ముందుకు వస్తూ ఉంటాను. మీరు చేయవలసిందల్లా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడమే. ఫ్రెండ్స్, మనకు తెలుసు ఏపీ సచివాలయం యొక్క రిజల్ట్ రావడం జరిగింది, దానికి మెరిట్ లిస్ట్ అనేది కూడా విడుదల చేయడం జరిగింది. అయితే అన్ని డిస్టిక్స్కి ఒకేసారి కాకుండా ఒక్కొక్క డిస్టిక్కు ఒక్కొక్కసారి ఒక్కొక్క పోస్ట్ని అలా రిలీజ్ చేసుకుంటూ రావడం జరుగుతుంది. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఇలా రిలీజ్ చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఆయా డిస్టిక్లకు సంబంధించినటువంటి పోస్టులు పెరిగినాయి అన్న విషయం అయితే బయటకు రావడం అనేది జరుగుతుంది. సో ఈ వీడియోలో మనం ఏ డిస్టిక్లో పోస్టులు అనేవి పెరిగాయో ఒకసారి మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, కాల్ లెటర్స్ అందన వాళ్ళకు కూడా ఒక మంచి అవకాశం అనేది ఇవ్వటం జరిగింది. ఫ్రెండ్స్, వివరాల్లోకి వెళ్తే, గ్రామ వార్డు సచివాలయంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ నిమిత్తం ఇటీవల నిర్వహించిన పరీక్షలకు సంబంధించి 6వ తేదీ నుండి 11వ తేదీ వరకు విజయవాడలోని లయోలా కళాశాలలో ధృవీకరణ పత్రాల పరిశీలన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. ఈ విషయమై బుధవారం సాయంత్రం సమీక్షించారు. జిల్లాలో 1425 ఖాళీలు ఉండగా ఇటీవల ఏర్పడిన ఖాళీలను కలిపి మొత్తం 2000 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు తెలియజేయడం జరిగింది. ఫ్రెండ్స్, మెరిట్ లిస్ట్లో ఉండి కాల్ లెటర్స్ అందని వాళ్ళు ఈ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయమని కొన్ని నెంబర్లు అయితే ఇవ్వడం జరిగింది. అవి 9154658523, ఇంకోటి 9154658524 నెంబర్లు. ఫ్రెండ్స్, ఇదే విషయాన్ని కలెక్టర్ ధృవీకరించారు. జేసీ ఎల్ శివశంకర్ మాట్లాడుతూ, ముందుగా ఇచ్చిన ఆప్షన్ల ప్రకారమే భర్తీ ఉంటుందని, వీటి మార్పులను అనుమతించేది లేదన్నారు. మార్కులను వెబ్సైట్లో చూసుకోవచ్చని తెలియజేయడం జరిగింది. ఫ్రెండ్స్, పరిశీలనకు హాజరయ్యేవారు ఒరిజినల్ పత్రాలతో పాటు 2 సెట్ల నకళ్లను జత చేసి తీసుకురావాలని ఆయన తెలియచేయటం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, చూడొచ్చు మీరు, ఒక్కొక్క డిస్టిక్ని మనం చూసుకుంటూ వెళ్తున్నాం. ప్రతి డిస్టిక్లో కూడా వెరిఫికేషన్ అప్పుడే ఇంచుమించు 400-500 పోస్టులు పెరుగుతున్నట్టు వాళ్ళు చూపించడం జరిగింది. సో ఇప్పుడు రీసెంట్గా అయితే విజయవాడకు సంబంధించినటువంటి పోస్టులు అనేవి పెంచినట్టు చూపిస్తున్నారు. ఫ్రెండ్స్, సో కాబట్టి ఇందులో కనుక మెరిట్ లిస్ట్లో ఉండి కాల్ లెటర్స్ కనుక అందకపోతే ఈ చెప్పినటువంటి నెంబర్కి మీరు కాల్ చేసి మీరు చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది